ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము 7వ కీర్తన 15-16 వచనాలు. వాడు గుంట తొవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు పడిపోయినటువంటి వారిని లేవనెత్తేటువంటి దేవుడు. ఆయన గుంటలో ఊబిలో భయంకరమైనటువంటి పాపములో కూరుకుపోయినటువంటి వారిని లేవనెత్తి పరిశుద్ధపరిచి బలపరిచి ఆయన ఈ లోకములో ఆశీర్వదించి నిత్యరాజ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. చాలామంది చూడండి, ఇతరులకు గుంటలు దవ్వుతూ ఉంటారు, ఇతరులను పడగొట్టాలని చూస్తూ ఉంటారు, అలాగే అనేకులకు చేటు చేయాలని, చెడ్డ చేయాలని చాలామంది తలంపులు కలిగి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, నీవైతే ఇతరులకి గుంట తవ్వకు. తప్పకుండా దేవుడు ఒకవేళ నిన్ను ఎవరైనా గుంటలో పడవేస్తే ఆయన నిన్ను లేవనెత్తేటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇతరులకు చెడ్డ చేయాలని నీవు ఎప్పుడూ కూడా ఆలోచించకు. వారు ఒకవేళ నీకు చెడ్డ చేసినా నీవైతే వారి పట్ల చెడ్డ చేయకు. దేవుడు అప్పుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థానమును నీకు ఆయన కలిగిస్తాడని లేఖనము సెలవిస్తూ ఉంది. చెడ్డ కార్యము చేయొద్దు, చెడ్డ ఆలోచనలు ఆలోచించొద్దు, ఇతరులను గుంటలో పడవేయకుండా ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఒకవేళ నీవు గుంటలో పడిపోయి ఉంటే, ఒకవేళ లేవలేనటువంటి పరిస్థితిలో నీవు పడిపోయి ఉంటే, దేవుడు లేవనెత్తుటకు సమర్థుడు, ఆయన నిన్ను నిలువబెట్టుటకు సమర్థుడు, నీకు శక్తిని బలమునిచ్చి ఆశీర్వదించుటకు సమర్థుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా భయపడకు, ధైర్యముగా ఉండు. ఒకవేళ కృంగుదల్లో ఉన్నావేమో, దిగులుతో ఉన్నావేమో, వేదన బాధతో శోధనతో ఉన్నావేమో, నేను పడిపోయాను, నన్ను లేవనెత్తేటువంటి వారు ఎవరు లేరు అని ఒకవేళ నీవు ఆలోచిస్తూ ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన లేవనెత్తగలిగినటువంటి దేవుడు. ఆయన పైన విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి. వ్యాధి నుంచి లేవనెత్తగల దేవుడు, లేమిలో నుంచి లేవనెత్తగలిగినటువంటి దేవుడు, ఇదిగో కుటుంబ కలహాల్లో నుంచి లేవనెత్తగలిగినటువంటి దేవుడు, నీకును ప్రతి పడిపోయిన పరిస్థితి నుంచి ఆయనే నిన్ను లేవనెత్తగలిగినటువంటి దేవుడు. ఆయనను ప్రార్థన చేయి, ఈ ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డల జీవితాలు గుంటలో పడిపోయి ఉన్నాయేమో ప్రభువా, అయా వారి జీవితాలను జ్ఞాపకము చేసుకోండి తండ్రి. అయా ఇదిగో తండ్రి, పడిపోయిన ప్రతి బిడ్డను లేవనెత్తమని ప్రార్థన చేయచూ ఉన్నాము. అయా వారు ఇతరులకు గుంటలు తవ్వకుండా నాయన, అయా ఇదిగో తండ్రి ప్రభు, ఇతరులకు మేలు చేసేటువంటి మనస్సును దయచేయమని ప్రార్థన చేయచూ ఉన్నాము తండ్రి. అయా ఈ వాగ్దానపు దీవెనలు నాయన ప్రభు, ఆ జ్ఞానాన్ని వారికి దయచేయండి నాయన. ఇతరులకు ఎవరికి కూడా వీరు గుంటలు తవ్వకుండా చక్కగా నాయన రాజమార్గములో, వెలుగు మార్గములో, నీతి మార్గములో నడవడానికి సహాయము చేయండి ప్రభువా. పరిశుద్ధుడ, చెడ్డ తలంపులను తొలగించి మంచి తలంపులతో అయా ఈ దినకాలపు దీవెనలతో బిడ్డలను ఆశీర్వదించమని, అయా ఈ లేఖనపు ఆధారములతోనూ అలాగే తండ్రి ఈ దినకాలపు ఆశీర్వాదములతోనూ యేసు క్రీస్తు వారి లేవనెత్తగలిగినటువంటి శక్తి కలిగిన నామములో ఈ దీవెనలన్నీ బిడ్డల మీద సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనములు. దయచేసి మన ఛానల్ని పాస్టర్ వేణు జకరియా అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నూతనముగా ప్రారంభించబడింది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానికి మీకు ఖర్చు అయ్యేది ఏమీ లేదు. మంచి దేవుని యొక్క వాక్యాలు ప్రతిదినము ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచి మీరు చేసేటువంటి ప్రతి మంచి పనిలో మీకు తోడుగా ఉంటూ, అలాగే ఆయన యొక్క వాగ్దానము నిజమైనటువంటి వాగ్దానములు ప్రతి దినము మీతోటి ఉదయకాల సమయంలో పంచుకునేటువంటి ఈ మంచి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేయచ్చు ఉన్నాము. అనేకులకు పరిచయం చేయండి. ఈ లోకంలో అనేకమైన ఎంటర్టైన్మెంట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు, వాటి వలన ఏమీ ప్రయోజనమే లేదు. సమయం వృధా, మీ ఎనర్జీ వృధా, మీ డబ్బు వృధా, సమస్తము వృధానే.
ఇదిగో దేవుని ఛానల్ని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా దేవుడు మీతోటే ప్రతిదినం మాట్లాడుతూ ఉంటారు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మిమ్మల్ని బలపరుస్తారు, మంచి ఆలోచన దయచేసి మీకు శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదములు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. దయచేసి పాస్టర్ వేణు జక్కరి అనేటువంటి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.